ఆరు కాలం కష్టపడి పండించిన వరి పంటను అమ్మకానికి పెడితే అప్పనంగా దోచుకున్న ఓ దళారి బాకీ చెల్లించకపోగా రైతులపై దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండలం చీయవరం గ్రామానికి చెందిన కాశీ సుబ్రహ్మణ్యం అనే దళారి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయించాడు. తమిళనాడుకు చెందిన వ్యాపారులకు ధాన్యం బస్తాలను అప్పగించి కొంత డబ్బులు మాత్రమే రైతులకు చెల్లించాడు. గత 10 నెలలుగా ఇవ్వాల్సిన బాకీ గురించి సుబ్రహ్మణ్యంను రైతులు పలుమార్లు అడిగినా పట్టించుకోలేదు. దీంతో రైతులంతా కలిసి సుబ్రహ్మణ్యంను నిలదీయగా వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. వారం తర్వాత ఇస్తామన్నాడు, ముందు చెక్ ఇస్తామన్నాడు. సరే రోజు తిరుగుతూనే ఉన్నాను, ఇదిగో ఉంటాడు అదిగో ఉంటాడు. రోజు సాయంత్రం వస్తాను, తెల్లారు ఇస్తాను, మధ్యాహ్నం వస్తాను, 3 నెలలు తిరుగుతూనే ఉన్నాను. ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు, ఇస్తానంటాడు, ఇదంటాడు. ఒకసారి సీల్ ఆపేస్తాడు, రెడీస్లో ఉన్నాను, గుడి ఎత్తులో ఉన్నాను, ఆడున్నాను, ఎవరున్నాను వస్తాడు, డబ్బులు అయితే ఇదిగు. నాతో పాటు రైతులకి పంట చాలామంది రైతులకి అతను గుడ్లేసి తిరిగి 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 ఆయన అలసిపోయి కమ్మను ఉంటారు. లాస్ట్కి 30 లక్షలు దాకా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రైతు శివయ్య అనే రైతు కూడా మధ్యస్థ కూడా పెట్టాడు పోలీస్ స్టేషన్లో. ఎస్ఐ గారే ఒక 1.5 రోజులు టైం అడిగి ఇచ్చినాడు. ఈరోజు నాకు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పినాడు, నన్ను రమ్మని ఇంటికి రమ్మని చెప్పినాడు. ఇంటికి పోయాను, ఇంటికి పోతే ఇస్తామని చెప్పి ఈ పూట ఏమయ్యా నువ్వు తాగేసి ఈ రకం ఆ డబ్బులు ఇప్పుడు అడిగితే నా ఇష్టం అని చెప్పి బెదిరించి ఆ సుధాకర్ నాయుడిని కొట్టడానికి పోయాడు. అతన్ని కొట్టాడు, నన్ను కొట్టడంతో పాటు నన్ను చంపేదానికి గుంతు పిలి చంపేదానికి ప్రయత్నించాడు. దాంతోపాటు చెయ్యి కూరికేనాడు, ఆడబడితే అని కూరికేసి తన్నేసాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.